శ్రీనివాసును గురించి ఆకాశరాజుకు ధరణిదేవి వివరించడం. ఎరుకుల స్వామి సోది విన్న తర్వాత పద్మావతి దేవికి ఆనందం అంతులేదు. ధరణీదేవి విచారంతో ఆకాశరాజుని సమీపించి, నాదా, మన పద్మావతి సుకుమారి అని మీకు తెలుసు కదా. అట్టి నా ముద్దుబిడ్డను వనంలో నివసించు నిరుపేదకిచ్చి వివాహం చేయడం నా మనసు అంగీకరించడం లేదు అని చెప్పగా, ఆమె మాటలు విన్న ఆకాశరాజు, దేవి, నారద మహర్షి వాక్యంలో వ్యర్థం కాదు. అతను చెప్పిన ప్రకారం అక్షరాలు జరుగు తీరుతుంది. మన కులవుగురును రప్పించి వారితో ఆలోచిద్దాం అని చెప్పే అంతట్లోనే పద్మావతిదేవి అక్కడికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, మాతాపితల్లారా, నేను ఉద్యవనంలో చూచిన ఆ పురుషోత్తముని తప్ప అన్యులను వివాహమాడను. నా జీవితమును ఆ పరమ పురుషునికి అంకితమునర్చాను. సూర్యచంద్రులు గతులు తప్పినా తప్పవచ్చు, కానీ నా నిత్యము మాత్రం మారదు అని చెప్పింది. ఆకాశరాజు, ధరణిదేవి, పద్మావతి మాటలు విని తెల్లబోయారు. చేసేదేమి లేక నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని పద్మావతి దేవిని ఊరడించారు.